తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని స్థానిక హెల్ కంటైన్స్ హోటల్లో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ఇకపై జనసేన విజయాల వైపు నడుస్తుందని, అదేవిధంగా అమలాపురంలో గెలిచిన అభ్యర్థులపై జరిగిన దాడులు చాలా దురదృష్టకరమని, ఇటువంటి రాజకీయం అంతా మంచిది కాదన్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా 90 న్యూస్ ప్రతినిధి సాగర్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక ముత్త క్లబ్లో ఉండడం జరిగింది. మరి మనతో పాటు నాదెండ్ల మనోహర్ జనసేన నాయకులు ఉన్నారు. మరి ఏదైతే జనసేన విజయ దుందిమి ఒగించిందో ఒక అమలాపురం కాన్స్టిట్యూన్స్లో వాళ్ళందరూ కూడా విశ్వసిస్తున్నారు. అదేవిధంగా మనతో పాటు ఆయన కార్యకర్తలతోటి అభిమానులతోటి మాట్లాడుతున్నారు. పార్టీ యొక్క బలోపేతం ఏ రకంగా చేయాలనే విషయం పైన నాదెండ్ల మనోహర్ గారు ఒక దిశ దిశిస్తున్నారు. మరి మనతో పాటు మనోహర్ గారు ఉన్నారు. మరి ఇప్పటి వరకు మొత్తం జిల్లా కాన్స్టిట్యూన్సీ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క నాయకులతో కూడా వారు మాట్లాడడం జరిగింది. ప్రోగ్రామ్ యొక్క విశేషం కూడా చెప్పడం జరిగింది. మరి మనతో పాటు సార్ ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ న్యూస్ సార్ మీద మీకు కంగ్రాట్స్ అండి. మీరు ఎందుకంటే మీరు ఫస్ట్ టైం అమలాపురం నుంచి నెగ్గారు, చాలా హ్యాపీ కంగ్రాట్స్ సార్. సార్, నెగ్గిన క్యాండిడేట్ పైన ఇలా దాడి చేయడం పట్ల మీరు ఎలాగ రెస్పాండ్ అవుతున్నారు? అంటే ఈ మనం ఎప్పుడు కనివిన రీతిలో రాష్ట్రంలో ఈ విధంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అనేక ప్రలోభాలకి లొంగించడానికి కోసం యంత్రాంగాన్ని వాడారు, పోలీస్ యంత్రాంగాన్ని వాడారు, గ్రామ స్థాయిలో విలేజ్ వాలంటీర్లను వాడారు, చివరికి రాజకీయంగా వాళ్ళపైన కావాలని దాడి చేసి నష్టం కలిగి చెబుతాం. ఇది ఒక వ్యక్తికి కాదు, ఒక కుటుంబానికి కాదు, ఇక్కడ సమాజానికే నష్టం. ప్రజాస్వామ్యం రక్షించుకోవాలి. గ్రామ స్థాయిలో పంచాయతీలు పటిష్టంగా ఉంటే అందరికి ఉపయోగపడుతుంది తప్ప ఇట్లా వ్యక్తిగతంగా ఒకరిపైన దాడి చేయడం అనేది మనం చాలా ఖండించాల్సిన విషయం. జనసేన పార్టీ నుంచి మేము అందరం కూడా ఎప్పుడు జిల్లా నాయకత్వం పూర్తి స్థాయిలో అండగా నిలబడుతుంది. అవసరమైతే ఎంత దూరానికైనా మేము వాళ్ళకి అండగా నిలబడడానికి ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎవరైనా సరే పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది చెప్తున్నారు. ఆ దాడులు అనేది సహజంగా జరుగుతాయి, ఎందుకంటే దాడులు జరగడం వల్ల ఇది సమాజానికి మచ్చ తప్ప వ్యక్తిగతంగా దాడులు కాదని చెప్పడం జరుగుతుంది. ఇక్కడిదే పరిస్థితి. మరి రాబోయే ఏదైతే పంచాయతీ మరి అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్లో కూడా వాళ్ళు విజయం దుందుమ ముగిస్తే చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.